हेलो फ्रेंड्स, इति चाला मंची हार्ट टचिंग स्टोरी। दयचेसी वीडियो ने एंड वरकु चूडंडी। नेहा अने ओक अम्मायी, तनकु मैरेज अय्यि 5 इयर्स अवुतुंदी, इद्दर पिल्ललकु तल्ली। तन हस्बैंड अने तनकु चाला इष्टं, सेम विधानंगा हस्बैंड कूडा नेहा अंटे चाला इष्टं अन्नमाट। रोजू पिल्ललु वनुकुन तर्वात अप्पुडप्पुडु वाळ्ळ हस्बैंड तन वैफ नि क्यांडिल लैट डिन्नर कूडा तीसुकेल्लि चिन्न चिन्न सर्प्राइज़लु इस्तुंटाडन्नमाट। पोद्दున లేసిన తర్వాత వాళ్ళ వైఫ్ ని తన ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి వస్తుంటాడన్నమాట। ఇతను వేరే బిజినెస్ చేస్తుంటాడన్నమాట। అప్పుడప్పుడు తన వైఫ్ కి చాక్లెట్స్ సర్ప్రైజ్ ఇస్తుంటాడు, చిన్న చిన్న గిఫ్ట్లు సర్ప్రైజ్ ఇస్తుంటాడు, తన స్పెషల్ తన లైఫ్ లో అని ఫీల్ కావడానికి ఇవన్నీ కూడా చేస్తుంటాడు। కొన్ని రోజుల తర్వాత వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉంటాడో బిజినెస్ పని మీద వేరే స్టేట్ కి వెళ్ళాల్సిన ఒక సమయం వస్తుంటదన్నమాట। సో ఆల్మోస్ట్ 1 వీక్ కి బయలుదేరుతాడు। సో నెక్స్ట్ డే నేహానే తన కారు డ్రైవ్ చేసుకుంటా, సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటా తన ఆఫీస్ కి వెళ్ళిపోతుంది। ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత తన వర్క్ స్టేషన్ లో కూర్చుంటుంది। సంథింగ్ ఇస్ మిస్సింగ్ అనే తన లోపల ఒక ఫీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది। తన బ్యాగ్ లో నుంచి మొబైల్ ఫోన్ తీసి తన టేబుల్ పైన పెట్టగానే సడన్ గా తన మొబైల్ ఫోన్ కి ఒక మెసేజ్ వచ్చింది। ఆ మెసేజ్ లో ఏం రాసిందంటే, నేను 5 ఇయర్స్ నుంచి మీ హస్బెండ్ ని నేను డేట్ చేస్తున్నానన్నమాట। సో ఈ మొన్న నేను మీ హస్బెండ్ తోని ఆ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందన్నమాట। ఇక్కడ నుంచి నీ హస్బెండే, నువ్వే పెట్టుకో ఇంకా నీ హస్బెండ్ ని, ఓకేనా, బాయ్ అని చెప్పేసింది। సో ఇమీడియట్ గా ఆ మెసేజ్ చదవగానే నేహాకి చాలా కోపం వచ్చింది। వాళ్ళ హస్బెండ్ కి ఫోన్ చేసి వెనక ముందు ఆలోచించకుండా ఒకటే తిట్టేస్తుంది తను। ఎంత కోపం వస్తుందంటే కొన్ని బ్యాడ్ లాంగ్వేజ్ కూడా వాళ్ళ హస్బెండ్ కి యూజ్ చేస్తుంది। వాళ్ళ హస్బెండ్ షాక్ అయిపోతున్నాడు, ఇప్పటి వరకు నేహా నాతో ఎప్పుడు కూడా ఇలా మాట్లాడలేదు, సడన్ గా నేహా ఇలా ఫోన్ చేసి ఇలా తిడుతుంది ఏంటి, ఇలా అంటుంది ఏంటి అని చాలా అతను కూడా ఆశ్చర్యపోతున్నాడు అనమాట। సడన్ గా తనే తిట్టేసి ఫోన్ కట్ చేసి మళ్ళీ కార్ తీసుకొని హైవే పైన ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది। ఒక దగ్గర బ్రేక్ కొట్టేసి ఆపి ఆ స్టీరింగ్ కి తన తల బాదుకుంటుంది అనమాట। ఎందుకోసం నా హస్బెండ్ ఇలా చేశాడు అని చెప్పి తల బాదుకుంటుంది। సడన్ గా హైవే పైన కార్ ఆపింది కాబట్టి వెనక నుంచి ఇంకో వెహికల్ వచ్చేసి నేహా కార్ కి యాక్సిడెంట్ అనేది చేయడం జరుగుతుంది। అప్పుడు నేహా చాలా ఘోరంగా బ్లడ్ బ్లీడింగ్ అనేది అవుతుంటుంది। అక్కడ జనాలు వచ్చేసి నేహాని ఇమీడియట్ గా పరిగెత్తుకుంటూ వెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు। నేహా కొద్దిసేపటి తర్వాత కళ్ళు తెరిచి చూస్తే తన కాలు ఒకటి ఆల్రెడీ కట్ చేసేసారనమాట డాక్టర్స్, ఎందుకంటే యాక్సిడెంట్ లో ఒక కాలు తంది పోయింది। అది కూడా పట్టించుకోకుండా డాక్టర్స్ ఒకటే క్వశ్చన్ అడుతుంది, నా హస్బెండ్ ఏమైనా వచ్చాడని చూడడానికి। వాళ్ళ డాక్టర్స్ ఒకటే చెప్తున్నాడు, నీ హస్బెండ్ నేను చూడడానికి వచ్చారు, ఈ పరిస్థితిలో చూడలేక అతను వెళ్ళిపోయాడు। ఇంకా ఇమీడియట్ గా నేహా ఫోన్ తీసేసి వాళ్ళ హస్బెండ్ కి ఫోన్ చేస్తే వాళ్ళ హస్బెండ్ బయటనే కూర్చున్నాడు, లోపలికి వచ్చాడు। లోపలికి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా పరిస్థితి ఏంటి ఏం సంగతి అని అడగకుండా వాళ్ళ హస్బెండ్ కి ఒకటే క్వశ్చన్ అడుగుతుంది అనమాట, ఎందుకోసం నన్ను ఇలా చీట్ చేస్తారు, ఎందుకోసం అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉండి నాకు 5 ఇయర్స్ గా నాకు చెప్పలేదు అని అంటే హస్బెండ్ ఒకటే అన్నాడు అనమాట, నేహా ఒక్క నిమిషం ఆగు, నీకు ఏదైతే మెసేజ్ వచ్చిందో వాళ్ళకు నువ్వు ఒకసారి కాల్ చేసి చెక్ చేసుకున్నా, ఎవరు వాళ్ళు ఎవరు పంపించారు ఏం సంగతి అంటే నేను చెక్ చేసుకోలేదు, ఒక్కసారి నేహా ఒకసారి డైల్ చేయాలి కదా ఆ నంబర్ కంటే, నేహా నంబర్ కి డైల్ చేస్తే ఆ అవతల అమ్మాయి చెప్తుంది అనమాట, యాక్చువల్లీ సారీ మేడం, నేను 19 అనే నంబర్ కి నేను లాస్ట్ లో పంపించాలి కానీ 99 అనే నంబర్ కి వెళ్ళిపోయింది, ఒక 1 డిజిట్ తోని ఇలా జరిగిందండి, తప్పుగా అనుకోకండి సారీ అని నోహా ఫోన్ పెట్టగానే ఒకటే బోర్ బోర్నే ఏడుస్తుంది అనమాట। అయ్యో ఎంత పెద్ద నేను తప్పు చేశాని, ఎంత పెద్ద నేను మిస్టేక్ చేశాని అని ఒకటే బోర్ బోర్నే ఏడుస్తుంది। నో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి, ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి, నేహా ఆల్రెడీ తన చాలా కోల్పోయిన తర్వాత తను రియలైజ్ అయ్యింది, కానీ మనం మన జీవితంలో అట్లాంటిది ఏం కోరుకోలే, కానీ ముందే మనం అలాంటిది రియాక్ట్ అవుతున్నాం, జనరల్గా మనం రెస్పాండ్ ఇవ్వాలి కానీ మనం రియాక్ట్ అవుతున్నాం। చూడండి, బిఫోర్ యూ స్ప్లిట్ సమ్ వర్డ్స్ ఆన్ అదర్స్ టేస్ట్ దట్ వర్డ్స్, ఈగోలోకి వచ్చేసి మిస్అండర్స్టాండింగ్ చేసుకొని చాలా రిలేషన్షిప్స్ అనేది మనం బ్రేక్ చేసుకుంటున్నాం ఇక్కడ। రిలేషన్షిప్ నెవర్ డైస్ ఎ నేచురల్ డెత్, దే ఆర్ బర్డర్డ్ బై ఈగో యాటిట్యూడ్ అండ్ ఇగ్నోరెన్స్. మళ్ళీ ఒకసారి చెప్తాను గోల్డెన్ స్టేట్మెంట్, రిలేషన్షిప్ నెవర్ డైస్ ఎ నేచురల్ డెత్, దే ఆర్ మర్డర్డ్ బై ఈగో యాటిట్యూడ్ అండ్ ఇగ్నోరెన్స్. ఒక్కసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేహా తన జీవితంలో చాలా కోల్పోయిన తర్వాత ఒక లెర్నింగ్ అనేది నేర్చుకుంది। ఈరోజు మీరు కూడా మీ జీవితంలో అలాంటిది ఏదైనా చాలా కోల్పోయిన తర్వాత లెర్నింగ్ నేర్చుకోవాలనుకుంటారు, మేబీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎవరైనా 5 మెంబర్స్ ఉన్నారు, ఒకరు చనిపోయిన తర్వాత నేర్చుకోవాలనుకుంటున్నారా, లేదంటే ఎవరైనా మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేర్చుకోవాలనుకుంటున్నారా, లేదంటే వాళ్ళు మీ జీవితంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేర్చుకోవాలనుకుంటున్నారా, ఒక్కసారి ఆలోచించండి, ముందే రియలైజ్ అయిపోవచ్చు కదా మై డియర్ ఫ్రెండ్స్. ఒక్క క్వశ్చన్ ఇప్పుడు నేను సీరియస్గా మీకు అడగాలనుకుంటున్నాను, మనసు మీద చేసుకొని ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి। ఈరోజు రిలేషన్షిప్ టువర్డ్స్ యువర్ మీ స్పౌస్, మీ హస్బెండ్ కావచ్చు వైఫ్ కావచ్చు ఎలా ఉంది, మీ పిల్లలతోని ఎలా ఉంది, మీ అమ్మ నాన్నతోని ఎలా ఉంది, మీ ఫ్యామిలీతోని ఎలా ఉంది, మీ రిలేటివ్స్తోని ఎలా ఉంది, మీ ఫ్రెండ్స్తోని ఎలా ఉంది, మీ నేబర్స్తోని ఎలా ఉంది, ఒక్కసారి ఆలోచించండి, ఎలాంటి ప్రయారిటీ వాళ్ళకి మీరు ఇస్తున్నారు, ఎలాంటి రిలేషన్షిప్ ఈరోజు మీరు మెయింటైన్ చేస్తున్నారు, ఈరోజు అన్నీ కూడా కమర్షియల్ రిలేషన్షిప్స్ అయిపోయినాయి, ఈరోజు మాకేమి ఇచ్చారు మేమేమి ఇవ్వాలి,
ఇలా అయిపోయిందన్నమాట. ఎందుకు ఒక రిలేషన్షిప్ని స్ట్రాంగ్గా ఏర్పరచుకోద్దు? ఎప్పుడైతే మన రిలేషన్షిప్ స్ట్రాంగ్ ఉంటుందో ఆటోమేటిక్గా హెల్త్ స్ట్రాంగ్ ఉంటుంది, వెల్త్ స్ట్రాంగ్ ఉంటుంది, సక్సెస్ మన కాళ్ళ దగ్గర వచ్చి పడుతుందండి. అన్నిటితోని కనెక్ట్ అయి ఉంది రిలేషన్షిప్. దయచేసి ఈ స్టోరీ మీ నిజంగా హార్ట్కి కనెక్ట్ అయితే డోంట్ ఫర్గెట్ టు షేర్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యామిలీ గ్రూప్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఫర్ ఎవ్రీ వన్. ఎవరైతే మీరు ఇష్టపడుతున్నారో, ఎవరంటే మిమ్మల్ని ఇష్టపడుతున్నారో వాళ్ళకు కూడా మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ వేణు కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.